అగ్రరాజ్యం అమెరికాను ఏదో ఒక ముప్పు వెంటాడుతూనే ఉంది. ఒక సమస్య నుంచి బయటపడుతున్నాము అనుకునేలోగానే మరొక సమస్య అమెరికాను చుట్టుముడుతోంది. గడిచిన రెండేళ్లుగా అమెరికా కరోనా మహమ్మారి కారణంగా ఏ స్థాయిలో నష్టపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అమెరికా చరిత్రలో కరోనా మిగిల్చిన విషాదం, ఆర్థిక భారం ఇప్పటి వరకు చవి చూడలేదట. కరోనా వేరియంట్స్ ఒకటి తరువాత మరొకటి చేరి అమెరికాని అల్లాడించాయి. ఇప్పటికీ కరోనా ప్రభావం అమెరికాపై చూపిస్తోంది కూడా. ఇక ఈ మధ్య కాలంలో అమెరికాను తుఫాను ప్రభావం కూడా వెంటాడింది. ఎప్పటిలానే ముప్పు తిప్పలు పెట్టే టొర్నాడోలు, లక్షల ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతి అవడం, ఇలా ప్రకృతి విపత్తులు అన్నీ ఒకదాని వెనుక మరొకటి అగ్రరాజ్యంపై విరుచుకు పడుతున్నాయి. తాజాగా మరో అతిపెద్ద సమస్య అమెరికాను చుట్టుముట్టింది. గడిచిన కొంతకాలంగా అమెరికాలో అంతుచిక్కని వ్యాధి అక్కడి పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అమెరికాలో చిన్నారులపై ఈ వ్యాధి ప్రభావం తీవ్రమవుతోందట. ప్రస్తుతానికి కాలేయ వాపు వ్యాధిగా వ్యవహరిస్తున్న ఈ వ్యాధి ఊహించని విధంగా పిల్లలపై పెను ప్రభావం చూపుతోందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 5 చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారని తెలుస్తోంది. సుమారు 100 పైగా చిన్నారులు ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. దాంతో ఈ వ్యాధి మూలాలను కనుగొనేందుకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ CDC రంగంలోకి దిగింది. అమెరికా వ్యాప్తంగా సుమారు 29 రాష్ట్రాలలో ఈ వ్యాధి లక్షణాలతో సుమారు 110 పిల్లలు ఆసుపత్రుల పాలైనట్టు గుర్తించామని, వీటిపై మా టీం విస్తృతమైన పరిశోధనలు చేస్తోందని, అయితే ఈ వ్యాధి ఇతర దేశాల నుంచి వచ్చి ఉండొచ్చు అనే అనుమానం మాకు ఉందని CDC శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు NRI వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.